నేను ఏ పాపమూ చేయలేదు. ఈ మంగ నాచకబుర్లు ఎవరు అమ్ముతారు? వారిని దొంపదగా ఇంకెక్కడ చోట్లేనట్టు ఈ చెట్టుగా ఉరేసుకుని చావాలా? చేసిన సిగ్గుమాల పరికి తలెత్తుకోలేక ఉరేసి చచ్చాయి. ఆపండి, వాళ్ళని ఎక్కడ ఆపండి. ఈ ఊరు పంచాయతీ ఆజ్ఞ మీరు మీరు ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. అయ్యా, మా ఆయన చనిపోయారు, కనీసం ఆయన శవం మీద పడి ఏడ్చే అవకాశమైనా మాకి వీల్లేదు. అయ్యా చూడండి, తండ్రిని పోగొట్టుకుని ఈ బిడ్డల మొహం చూసైనా కనికరించండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యా కట్టుబాటు కట్టుబాటే, రాయితీలు డిస్కౌంట్లు ఉండవు. అయ్యా కనీసం కనీసం మా ఆయన శవాన్నైనా మాకు అప్పగించండి. మనుషులు పోయినా నిర్ణయాలు మారో. ఈ శవాన్ని ఊరు శ్మశానంలో కాని సరిహద్దుల్లో కాని తగలబెట్టడానికి వీల్లేదు. ఊరుకోండే, మీరు మరీ అన్యాయంగా మాట్లాడతారు. ఆ మాత్రం ఆడకు తెలియదే ఏంది, శవాన్ని తీసుకెళ్లి ఏరే ఊళ్ళో కలుసుకోండమ్మా. రే, ఆ శవాన్ని దింపు వాళ్ళకి ఇచ్చేయండి రా. రే నిదానం, నెప్పి పుట్టుకొని తెచ్చండి. అయ్యో తరువాత భానుప్రసాద్ మమ్మల్ని ఊళ్ళో అడుగు పెట్టనివ్వలేదు. ఊరి చివర ఈ గుడిసేసుకుని నా కష్టంతో పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను. కానీ నా రెక్కల కష్టము రాణింపుకు రాలేదు. ఆదుకోవలసిన కొడుకు అదుపు బాధ్యతలు లేకుండా పెరిగాడు. వాడెప్పుడొస్తాడో ఎక్కడుంటాడో తెలీదు. పోని కూతురికి పెళ్లి చేస్తే అల్లుడైనా ఆదుకుంటాడని ఆశించాను. పెళ్లి సంవత్సరం తిరగకుండానే పసుపు కుంకాలు పోగొట్టుకునే దానికి కూడా నారాతే రాసింది బాబు. మా కళ్ళ నీళ్లు మేమే తాగి దాహం తీర్చుకుంటూ మా దుఃఖాన్ని మేమే దిగమింగుకుని కడుపు నింపుకుంటూ కూలి పని చేసి మేమందరం సంధిని చదివించాం. అది మా జీవితాలకు వెలుగునిస్తుందని ఆశించాం. కానీ కానీ ఇలా అర్ధాంతరంగా అస్తమించింది. ఇప్పుడు చెప్పు బాబు, మేమెవరి కోసం బ్రతకాలి? చూడమ్మా, ప్రపంచంలో అతి సులువైందే ఓదార్పు మాటలు చెప్పడం. ఇప్పుడు నేనేం చెప్పినా మీ గుండె మంట చల్లారదు. రేపు మీద ఆశతోనే మనిషి బ్రతకాలి. చావు ఏ సమస్యకి పరిష్కారం కాదు. మీకు ఆసరా అవుతుందనుకున్న అమ్మాయి అర్ధాంతరంగా పోయిందని కుంగిపోవద్దు. ఈ ఆసరాగా నేనుంటాను. మీ కథ వినకముందు సంధ్య నా జీవితానికి ఏ గమ్యం లేకుండా చేసిపోయిందని విచారించాను. కానీ సంధ్య నన్ను చేర్చాల్సిన గమ్యానికే చేర్చింది. మీ బ్రతుకులతో చెలగాటమాడిన భానుప్రసాద్ని బంతాడతాను. వాడి కొడుకు చేత ఈ పిల్లమెళ్ళలో మూడుముళ్ళు కట్టిస్తాను. మళ్లీ మీరు ఈ ఊళ్ళో గౌరవంగా బతికేలా చేస్తాను. ఇదే నేను సంధ్యకిచ్చే తర్పణం. అయ్యా, తమన్నెవరా తలుచుకుంటున్నారండి? ఈయన గారిని ఎవరు తలుచుకుంటారండి? తలుచుకుంటే మా అయితే ఈ ఊళ్ళోకి హీరో లాగా వచ్చిన రాజా తలుచుకోవాలా, లేకపోతే ఈయన గారి సెకండ్ సెటప్ తెలుసుకోవాలి? నా సిరుగు సంగతి సరే, ముందు మీ సిరుగు సంగతి చూసుకోండి. మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి, ఆసుపత్రిలో పేషెంట్ మెడలో గొలుసు దొంగిలించడానికి దొంగోడు వచ్చాడు, వాడే పొడిచి పారిపోయాడని కేసు క్లోజ్ చేశాం. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచి పని చేశాం. అయ్యా మరి నా ప్రమోషన్? ఓ, హైదరాబాద్ నేను ట్రై చేసుకొస్తా, నిన్ను మా ఊరికి ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేయిస్తా. మరి అదే, మీకు పాపం పెరిగినట్టు సంపాదన పెరిగింది కానీ ఈ మాత్రం కిడ్నీ పెరగల. ఎస్ఐకి ప్రమోషన్ వస్తే సీఏ అవుతాడు కానీ ఎస్పీ కాడు. ఓ అలాగా, సీఏ సరిపెట్టుకో. చెప్పండి. వాడి ముందు నా పరువు తీస్తే నీకేమొస్తే? పరువా? అది మన ఏరియాలో లేదు కదండి. మీరు భలే కామెడీ చేస్తారండి. పదండి.
ఇలా వచ్చారంటే? నువ్వు అక్కడికి రాలేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసాం. రాముడు ఎక్కడుంటే ఈ బాణర సైన్యానికి అక్కడే అయోధ్య. ఏంటన్నా మేము ఉండగా నువ్వు కష్టపడటం, ఓ కార్మిక రాస్తే వచ్చి వాడిపోయేవాళ్ళంగా. లే నువ్వు తప్పుకో లే. నీకెందుకురా శ్రమ? అలా నువ్వు అనుకునింటే ఆకలితో మేమంతా ఎప్పుడో సచ్చుండేవాళ్ళం. ఓయ్ నీ చేత తాళి కట్టించుకోలేదు, కడుపునే నీ బిడ్డను మొయ్యలేదు, ఆ రెండు తప్ప మొగుడికి చేయాల్సిన సేవలన్నీ చేశాను. నాకు కూడా తెలియకుండా ఇన్ని రోజులు ఇక్కడెందుకు ఉండిపోయావు? ఎవరమ్మా మీరంతా? ఇతను మీకేమవుతాడు? ఈయనే మా పెద్ద దిక్కమ్మా, ఈయన అండనే మేమందరం బతుకుతున్నాం. అలాంటిది మమ్మల్ని వదిలేసి ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడ దిక్కులేని వాళ్ళని ఆదుకోవటానికే ఉండిపోయాడమ్మా. అదేం మాటలమ్మా, నువ్వు వెళ్ళమ్మా. అవును అందరూ ఇక్కడికి వచ్చేసారు, ఇక్కడ ఎలా బతుకుతారు? ఆటో ఉందిగా, రచ్చబండ నుంచి బస్ రోడ్ వరకు పాయింట్ టు పాయింట్ కొడితే మా పొట్టలు నిండిపోతాయి. అంతకు మించి నిన్ను చూస్తుంటే మా గుండెలే నిండిపోతాయి. నువ్వు లేని ఆ ఊరు, మాకు దేవుళ్ళు లేని దేవాలయం ఎలా ఉందయ్యా రాజా? సంధ్యా, నా వల్ల మీకెన్ని ఇబ్బందులు. ఇదే ఇబ్బంది కాదు, ఆనందం. అరే చెయ్యంత కాయలు కాచిపోయాయి. నన్ను ప్రేమించి ప్రేమలో ఉండే ఆనందాన్ని ఏది పొందలేదు, కష్టాల్ని కొని తెచ్చుకున్నారు. రాతి బండలంటే నాలో రాగాలు పలికించింది నీ ప్రేమే. నా జీవితానికి ఈ తృప్తి చాలు రాజా. సంధ్య, వచ్చే జన్మలోనైనా మనిద్దరం ఒకటి కావాలి. అవును సంధ్య. బాబు బాబు, ఎవరితో మాట్లాడుతున్నావు? గతాన్ని తలుచుకుంటే ఆనందంగా ఉన్నా, అది గుండెకి మిగిల్చేది బాధే. మర్చిపో బాబు. ఒకటి కథ తోడు లేరా పంపనా? నీ పెళ్ళాన్ని ఎవరికైనా తోడు పంపరా? ఏంటది నోరు, లేకుంటే ముక్కు షేప్ మారుతుంది. ఇడియట్. ఎంత ధైర్యమే నీకు! ఈడియట్ ఈడియట్ అనడానికి ధైర్యం ఎందుకురా? మహా అందగత్తె నిన్ను విడిచిపడుతుంది, కత్తితో దీని మొహం మీద గాట్లు పెట్టండి రా, అప్పుడు గాని దీన్ని పగలనగదు. చేస్తాను. చాలు చాలే, ఆపు నీ వీరావసం. పద మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఎక్కువ ఆడపిల్లవి అర్ధరాత్రి ఇలా ఒంటరిగా తిరగచ్చు? నువ్వు ఆడపిల్లవే కదా, నేను బ్రతుకు తెరువు కోసం తెగిస్తున్నాను. నేను బ్రతుకు భారమై తెగిస్తున్నాను. ఏమిటో అంత భారం? నీకెందుకు? కాపాడావని కన్నీళ్లతో నా ఫ్లాష్ బ్యాక్ అంతా నీకు చెప్పాలా? ఇలా చూడు, నీ ఫ్లాష్ బ్యాక్ నాకు అక్కర్లేదు, మగాళ్ళు నిన్ను చెరచకుండా చూసుకో. ఈ మగాళ్ళు నన్నేం చేయగలరు? ఐ డోంట్ కేర్. ఇక్కడ ఏంటంటే చీర్స్ కూడా అంత నీరసంగా చెప్తారు, కొంచెం హుషారుగా చెప్పండి. మా గురువు గారికి ఇది చీర్స్ చెప్పే టైం కాదు, చీరలు విప్పే టైం, అందుకే నీరస పడిపోతున్నారు. కొంచెం కోసం మైసూరు పద్మని పిలిపించాను, గదిలో రెడీగా ఉంది. హాయ్, తమరి గదిలోకి వెళ్ళి సంతకం అర్థమే దొరవాయి. మీ అందరి కష్టం చూస్తాంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్లన్నీ మీకే ఇప్పించాలనిపిస్తుంది. ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళావే? చచా, బొత్తిగా సంసారంలో కొంపలు అడిగే ప్రశ్న వేస్తావేంటి? అంటే ఇది సానుకొంప? అంతేగా, నువ్వు ఆ భానుప్రసాద్ ఉంచుకున్న ఆడదానివి నేను నీ కూతుర్ని. రమ్య, ఏముంటా మాటలు, మనం కాస్త లోకానికి భయపడాలి. నలుగురు ఉంటే ఏమనుకుంటారు? తల్లికి తగ్గ కూతురు అనుకుంటారు. మెల్లగా మాట్లాడు. రావణాసురుడు వింటాడా?
ఆ భానుప్రసాద్ ఎదగడానికి నువ్వు ఇంత దిగజారి పోనక్కర్లేదు. మీ అమ్మ పాదరసం అయితే నువ్వు మెరుపు తీగలా ఉన్నావే. గదిలోకి వచ్చే ముందు తలుపు తట్టాలని తెలీదా? తెలుసు, నీతో మాట్లాడాలని ఆత్రంలో ఆ సంగతే మర్చిపోయా. రా, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. అలాగే మాట్లాడుకోవచ్చు, నీకు పెళ్లికి ఎదిగిన కూతురుందిగా, దాన్ని పిలుచుకురా, ముగ్గురం కూర్చుని మాట్లాడదాం. ఉందా నీతో వేళాకోళాలాడడానికి? నువ్వు నాకేమైనా వరసైన వాడివా? ఈడ జోడ మేనర్లెస్ బ్రూట్. ఇంగ్లీష్ కోతలొద్దో, మనకు అర్థం కాదు, ఇంగ్లీష్ ఉద్దివు ఆనందిస్తా. ఏంటా మాటలు, నీకు సిగ్గులేదు? సిగ్గుపడితే మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించలేము. మంచం దగ్గర కంచం దగ్గర మొహమాట పడకూడదని మా అయ్య చెప్పేవాడు. ఆయన గవాస్కర్లా సెంచరీలు కొట్టిన మనిషి. నేను కూడా. మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. కింద గదిలో మైసూర్ పద్మం ఉంది. తెలుసు, మీ అమ్మాయి నాతో ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలంటేను ఇక్కడికి వచ్చా. నేను నీతో మాట్లాడాలన్నానా? డర్టీ స్కౌండ్రెల్. అంటే మీ అమ్మను చూసి భయపడుతున్నావా? మీ అమ్మ మనసు పెద్ద రాజమందిరం. మీరండి చెప్తాను. ఉండు. అదే మీరండి చెప్తాను. మీరండి రండి. నీది ఒక జన్మేనా? అసలు మగ బుద్ధి అంత. డర్టీ ఫెలో. అటు చూడవే అమ్మాయి పైన ఎలా నడుస్తుందో, పడిపోతే ఇంకేమైనా ఉందా? అయ్యో పడిపోతావు, దిగమ్మా దిగు. ఏంటయ్యా ఏమైంది? ఆ అమ్మాయి పెట్టుకోవడం మీద నడుస్తుందండి, పడిపోయిట్టుంది. నేనెవరైతే కింద పడతామని భయం లేదా? భయం ఉంటుంది, ఆ భయంలోనే చెప్పలేని ఆనందం ఉంటుంది. కింద పడితే చావు ఉంది. ఉండని, చావులోనూ ఒక థ్రిల్ ఉంది. అయినా ఆపదలో ఉన్నాను, రక్షించండి అని నేను పేరు పెట్టి పిలవలేదుగా, ఎందుకొచ్చావు? ఏమైంది, ఎవరెత్తను? అదే తెలీదు, అతి తెలివి చూపిస్తున్నాడు. నువ్వు నువ్వు ఆ నాటకాలోడి ఇంటికి వచ్చిన రాజావు కదా? కరెక్ట్. నువ్వు మందు తాగినా నీకు మతిపోలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కూతురుతో నీకేంటి పని? ఏంటి, ఈ అమ్మాయి నీ కూతురా? ఆహార్ని చెప్పావు కదే. ఏమ్మా, ఈయన నీ బాబా, నా తల్లే. ఈయన గారి చరిత్ర ఇండియన్ హిస్టరీ అంత ఉంది. నీకు తెలుసో తెలీదో కాస్త జాగ్రత్తగా ఉండు.